ఆదర్శ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో ఓట్లేయండి. ఇందాకే చెప్పాను, ఈ రోజు కరెంటు ఆ ఫ్యాన్ వేయడానికి ఎక్కడా కూడా పవర్ లేదు, పని చేయట్లేదు, ఫ్యాను అస్సలు తిరగట్లేదు, రెక్కలు విరిగిపోయాయి. పవర్ అంతా ఎక్కడుంది? మన సైకిల్ దగ్గరే పవర్ ఉంది. ఏంటా పవర్? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్. ఆ పవర్ తో సైకిల్ ని బుల్లెట్ ట్రైన్ స్పీడ్ లో చంద్రన్న నడిపించబోతున్నారు. మరొక పక్కన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా సహకారంతో వచ్చే 5 సంవత్సరాలు మీరు చూస్తారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడానికి ఆ 3 నాయకులు కూడా మన కోసం కృషి చేయబోతున్నారు. అంత పెద్ద మహాయోధులే మన కోసం అంగీకరించి ఒక తాటి మీదకు వస్తే వాళ్ళని గెలిపించడానికి మనం అందరం కూడా ఒక నిర్ణయం తీసుకోలేమా అని ఆముదాల వలస ప్రజలందరికీ కూడా విన్నపం తెలియజేసుకుంటున్నాను. రండి, కదలి రండి, తెలుగువారు ఉద్యమించండి, తెలుగుడి సత్తాని చాటండి. మన పవర్ ఏంటో మనం చూపించుకుందాం. సైకిల్ గుర్తు మీద ఓటు వేస్తే మన రాష్ట్రానికి శుభం జరగబోతుందనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎమ్మెల్యేగా ఎవరిని? ఉదయించే సూర్యుడు కోన రవికుమార్ అన్న గారిని. అలాగే ఎర్రన్న వారసుడుగా 3వ సారి పోటీ చేస్తున్నాను. 10 సంవత్సరాలు ఢిల్లీలో మన సమస్యల గురించి, రైల్వే స్టేషన్ గురించి, మనం అందరి ప్రజలకు సమస్యల గురించి, రాష్ట్ర సమస్యల గురించి పోరాటం చేశాను. చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ తో మళ్ళీ ఈసారి వచ్చిన తర్వాత ఢిల్లీలో దుమ్ము రేపే విధంగా మళ్ళీ కష్టపడతానని ప్రజలకందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మమ్మల్ని గెలిపించి మీకు సేవ చేసుకునే మహాభాగ్యం మాకు కల్పించండి. ఆముదాల వలస ప్రజలకందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, చంద్రన్న నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. కాబోయే ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఒక విజనరీ ఉన్నటువంటి లీడర్, మనందరికీ నాయకత్వం, ఈ రాష్ట్రానికి ఒక దిశ చూపించినటువంటి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవనీయులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా